ఇప్పుడు ప్రెసెంట్ సీతంధారలో ఉన్నాను. మార్నింగ్ యాక్చువల్లీ నిన్న తీసిన బ్లాగ్ ఇవాళ మార్నింగ్ 5 o'clock అప్లోడ్ చేశాను. అస్సలు నిద్ర లేదు, డైరెక్ట్గా 1:30కి లెగిసాను. లంచ్ చేసిన తర్వాత అమ్మ కాల్ చేసింది, ఇలాగా చిన్న పని ఉంది బయటకు తీసుకెళ్ళాలి అని చెప్పి. సో వెళ్ళిపోదాం, కొమ్మది వెళ్తున్నాను ఇప్పుడు. భువన్ గార్డ్ ఇంట్లోని హెల్మెట్ వదిలేశాను, అది ఒకటి ఫిక్స్ చేసుకొని బండిలో పెట్రోల్ కొట్టించుకొని కొమ్మదికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. రే సన్నీ, ఆ లిఫ్ట్లో అలెన్ వాకర్ సాంగ్ లాపంటరా, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కాపీరైట్ పడిపోద్దామని భయం వేస్తుంది. లిఫ్ట్ దిగితే కానీ మాట్లాడడానికి అవ్వట్లేదు. నువ్వు ఆపలేదు అనుకో, నేను రేపు పొద్దున కల్లా స్పీకర్ పీకేస్తాను చెప్తున్నాను. హే సో కొమ్మది వచ్చేసాను కానీ ఓకే, చిరాకు పడకండి. ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను, ఇట్స్ బీన్ మోర్ దాన్ 48 hours నేను స్నానం పోసుకొని. ఓకే 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 ఓకే, నవ్వకండి. బికాస్ ద ఓన్లీ రీజన్ ఇస్ షూట్ చేస్తున్నాను, డైలీ బేసిస్ మీద కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు స్నానం పోసుకోవడం కూడా టైం దొరకలేదు అనమాట. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నాకు లిటరలీ మార్నింగ్ 5 o'clock అయిపోయింది అప్లోడ్ చేసేసరికి వీడియో. సో ఇప్పుడు ఎలాగో ఓకే ఫ్రెష్ అప్ అయిపోయాను, మంచి బట్టలు వేసేసుకున్నాను. అండ్ బై ద వే ఇవాళ షార్ట్స్లో ఉండబోతున్నాను, సో ప్రశాంతంగా గాలి తగులుతుందా బాబా. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే, అమ్మ నేను కలిసి బయటకు వెళ్తున్నాము, అమ్మకి పార్లర్ తీసుకెళ్తాను. అక్కడ కొంచెం అయిపోయిన తర్వాత బయట వెళ్ళి అమ్మ కూడా వీడియోలో వస్తుంది, సో రెడీగా ఉండండి. అమ్మని పార్లర్ తీసుకెళ్లిన తర్వాత నేను ఆఫీస్ దగ్గర మోస్ట్ ప్రాబబ్లీ డ్రాప్ చేసేస్తాను అమ్మని. ఆ తర్వాత మనం డైరెక్ట్గా మళ్ళీ సీతంధర వెళ్ళిపోతాం. ఇంతకు యాక్చువల్లీ సన్నీ కలిసాడు, వీడియో తెద్దాం అనుకుని నేను మర్చిపోయాను. సో సన్నీ ఒకవేళ ఫ్రీ ఉన్నాడు అంటే సరదాగా వైఎంసీ వెళ్దాం. ఇంకేవాళ దీనికన్నా పెద్ద పనులేం లేవు, ఇంకా ఫుల్ బతుకం ఉండాలి. డైరెక్ట్గా లెగ్గానే ఇంకా నేను ఏం ఆలోచించుకుంటే ఫస్ట్ తినేసాను, బ్రష్ కూడా చేయలేదు. డోంట్ లై, మీరు చాలామంది చేస్తారు. సో అథెంటిసిటీ గైస్, ఇదే కదా మన యూట్యూబ్ ఛానల్ స్పెషాలిటీ. మనం ఎటువంటి ఫిల్టర్స్, ఎటువంటి ఫేక్ ముచ్చట్లు పెట్టకుండా డైరెక్ట్ పాయింట్కి వస్తాం, నిజాలే మాట్లాడు, అథెంటిసిటీ మెయింటైన్ చేస్తాం. సో ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మోస్ట్ ప్రాబ్లీ ఈ వీడియో కొంచెం చిన్నది పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫన్ చేయలేదు. ఒకవేళ వైఎంసీఏలోని కానీ గట్టిగా ఫన్ అయింది, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, గ్యాంగ్ అంతా దిగింది అంటే రెచ్చిపోవడమే. వీడియో మళ్ళీ ఎంత ఉండదు, ఎంత ఉంటుంది అనమాట. సో ఎక్కువ లేట్ చేయకుండా అయిపోదాం. చలో as usual amma malli late chestundi. amma hi jab camera ki hello gattiga cheppali hi mammalaki cheptadi hi evala ma ammuki 100 km స్పీడ్ లో తీసుకెళ్ళిపోతాను బండి మీద. నేను నడిచెళ్ళిపోతాను. సరే సరే సరే, దా వర్షం పడేలా ఉంది. సీతంధర్ వెళ్ళినప్పుడు అయితే దోలు తీరిపోద్ది. నేను డైరెక్ట్గా డీమార్ట్ దగ్గర నుంచి లాక్ కంటిన్యూ చేస్తాను. చిన్న షాపింగ్ ఉంది గ్రోసరీకి, షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అవుతుంది. ఐ ఫర్గాట్ టు టెల్ యూ గైస్, అది మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ రిలీజ్ అయిపోద్ది. సో ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే యూ కెన్ గో టు దట్ ఛానల్, నేను వాళ్ళ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. మీరు డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ పాస్ట్ ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళవి. సో మీరు ఒకసారి చూస్తే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ అండ్ దే విల్ బి మోర్ దెన్ హ్యాపీ. డైరెక్టర్ వాళ్ళతో కొంచెం చిల్ అయ్యి నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిక్ చేసుకుని డైరెక్ట్ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాను. డైరెక్టర్ గారు మీరు హాయ్ చెప్పరా కెమెరాకి. నేను మన షార్ట్ ఫిల్మ్ గురించి చెప్తున్నాను. మా డిఓపి గారు ఏరి జయంత్ గారు, హాయ్ చెప్పండి. ఓకే కొంచెం సిగ్గు మా డిఓపి గారికి, బట్ యాక్టింగ్ బాగుంటుంది. హాయ్, సో న్యూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారు ఎవరు? నేనే బ్రో. హాయ్ బ్రో. లేదు ఇలాగా లోపలికి అలా వచ్చి వస్తారు ఇస్తారు అనుకుంటే చెప్పాను సార్, మేనేజర్ మీరే కెమెరా ఇక్కడ ఉంచుకోండి, నేను వెళ్ళి వస్తాను లోపలికి. ఎందుకంటే బైక్ తెచ్చాను నేను, స్కూటర్లో పెట్టేవాడిని కెమెరాని, బైక్ తెచ్చాను లోపలికి పెట్టలేను. వాళ్ళు కలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళినప్పుడు టౌన్ సైడ్ ఆఫ్ బీయింగ్ అ వ్లాగర్ మీరు కొన్ని వాటిల్లోనే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీకు. ఓకే సో చిన్న టైం ల్యాప్స్ నేను ట్రై చేస్తున్నాను. ఐ జస్ట్ హోప్ కెమెరా పడదు అని చెప్పి బైక్ టాప్ ర్యాక్ మీద పెట్టుకుంది ప్రస్తుతానికి. ఫైన్, కొంచెం అటు ఇటు తిరుగుదాం. ఓ అండ్ బై ద వే, 10 minutes అంటే హాఫ్ అన్ అవర్ కదా మన ఇంట్లో వాళ్ళ లాంగ్వేజ్లోని, మర్చిపోయాను. జస్ట్ 10 minutes అని 40 minutes వచ్చేసారు. అయిపోయిందా షాపింగ్? అయిపోయిందా? ఎంత చేసావు? ఎంత చేసావు బిల్లు? 1100 బిల్లు. సోంపు పిచ్చి, 12-11 ప్యాకెట్లు తినేస్తుంది.
అంటే వారం స్టాకా? అది రెండు రోజుల స్టాక్ అంట. రోస్టెడ్ సోంపు ఎందుకంత తింటామమ్మ బాబు? నేను భోజనం పెట్టట్లేదని తింటుందంట గైస్. ఇది నాకు తిని తిని చిరాకేస్తుంది. మా అమ్మకి శాండిల్ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో పెద్ద ఓసిడి ఫ్రీక్. వారానికి ఒక మూడు నాలుగు బాటిల్ అయిపోతాయి. నేను ఎలాగే మాట్లాడతాను. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా, రాకపోతే మానే బ్లాగ్స్లో. కెమెరా నించోబెట్టు. ఇప్పుడు మా అమ్మకి పానీపూరి కావాలి. అది కూడా ఓన్లీ మారికవల్స్లో ఉన్న పానీపూరి అనమాట. ఇంకెక్కడ వద్దా నీకు? ఇంత దారుణంగా ఉంటే ఉంటే ఎలా, ఇంత దారుణంగా ఉంటే ఎలా? వర్షం పడుతుంది, వెంటనే ఇంటికి వచ్చాను. ఇంకా బయటకు వెళ్ళడానికి, పానీపూరికి వెళ్ళడానికి కుదరలేదు. ఇవాళ వర్షం పడుతుంది కదన్న, వ్లాగ్ తీయడానికి ఇంట్రెస్ట్ లేదు. అయితే రెయిన్ కోట్ వేసుకొని దొప్పించుకో, రెయిన్ కోట్ వేసుకొని బయటకు వెళ్ళు, రెయిన్ కోట్ వేసుకొని బ్లాగ్ చెయ్యు. నన్ను ఎవడ ఆపలేడు, నేను ఆగను. రెయిన్ కోట్ వేసుకొని సీతంతా వెళ్ళిపోతాను వర్షం పడినా సరే. నాకు అనవసరం. ఇవాళ వర్షం పడిన ఏదైనా అవని నేను బ్లాగ్ తీస్తాను, నీకు ఎంటర్టైన్ చేస్తాను. దట్స్ ఫర్ షూర్. బండికి ఆయిల్ లీక్ అవుతూ ఉండాలి కదా, మీరు ముందు బ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇష్యూ అయితే కంప్లీట్లీ సెట్ అయింది. బట్ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 160 km/h స్పీడ్ టచ్ చేసినప్పుడు చిన్నది ఆ స్మెల్ మళ్ళీ వచ్చింది నాకు. కిందకు చూశాను, నాకు ఎక్కడ ఆయిల్ లీక్ కనిపించలేదు. సో ఐ థింక్ జస్ట్ బేసిక్ ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల వచ్చి ఉంటుంది. ఆయిల్ లీకింగ్ అయితే ప్రస్తుతానికి ఆగింది. బట్ అది కీప్ యూ గైస్ పోస్టెడ్. 2 days తర్వాత మళ్ళీ మేనేజర్ ఒకసారి రమ్మన్నారు కదా సర్వీస్ సెంటర్కి. మిగతా ఫార్మాలిటీస్ ఏమో ఉన్నాయి అక్కడ చూడాల్సింది. అవి అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను దాని గురించి. అరే వన్ పీస్ మోర్ దాన్ 1000 episodes కదా, బోర్ కొట్టదరా అంత కంటిన్యూస్గా ఒకటే స్టోరీ లాగ్ చేసి చేసి చేసి. డెత్ నోట్ చూశాను, టోక్యో రివెంజర్స్ చూశాను. నేనైతే టోక్యో రివెంజర్స్ తో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ చూడటం. అయితే 200 రూపాయల నా ఇది నా కస్టమ్ వాల్యూ 200 రూపాయలు అంట. సరే లక్షలు సంపాదిస్తాను, నేను లక్షలు సంపాదిస్తాను యూట్యూబ్ నుంచి. ప్రతి మంత్ నేను 5 lakhs టర్న్ ఓవర్ కొడతాను యూట్యూబ్ నుంచి. ఆన్ క్యామెరా రికార్డింగ్ పెడతాను నేను. సో ఏమైంది అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ నాకు డైలాగ్ వేస్తాడు, నువ్వు ఎలాగంటే నీకు షుగర్ వస్తుంది, నేను వదులుతాను, మళ్ళీ తగ్గిపోద్ది, నువ్వు మళ్ళీ కన్సిస్టెంట్గా వండుకో అని చెప్పి. సో నేను అన్నాను సరే అదే మాట మీద ఉంటూ ఒక ఛాలెంజ్ తీసుకున్నాను. ఛాలెంజ్ ఏంటి, 30 days. నేను ఈ పాస్ట్ 4 days చేశాను కదా, ఇది కూడా పక్కన పెట్టద్దు. ఈ 30 days ఛాలెంజ్ ఏంటి అంటే సండే కలిగి నాకు కాంపిటీషన్, ఆన్ రెగ్యులర్ బేసిస్ 30 vlogs పడతాయి రెగ్యులర్గా. ఓకేనా? బుర్ర సరింగ్ ఊపి, నువ్వు కెమెరాలో చెప్తున్నావు. బేసిక్గా ఈడు ఒకవేళ ఫస్ట్ 1 day గ్యాప్ ఇచ్చాడు అంటే ఈడు నా బండి ఫుల్ ట్యాంక్ చేయిస్తాడు. ఒకవేళ నేను 1 day గ్యాప్ ఇస్తే ఈడు బండికి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తాను. సో ఇది ఛాలెంజ్ పెట్టుకున్నావు. ఏమవుతుందనేది నాకు తెలియదు. బట్ ఈ వ్లాగ్ జస్ట్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ లాంటిది మా డీల్కి. మ్యామ్ ఏమన్నారంటే ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఐడియా బాగుంది, కానీ నన్ను స్పాన్సర్ ఎవరు అని చెప్పి. సో సన్నిగడికి మేమమ్మ, నాకు మా అమ్మ. షణ్ముఖ్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years విల్ మేక్ ఇట్, ఐ బిలీవ్. అది నాకు నేను చెప్తున్నాను. ఇది ఒక 5 years, 2 years తర్వాత నేను ఫ్యూచర్ షణ్ముఖ్ ఎవడైతే ఉంటాడో ఇవిటన్నింటి వీడియోస్ కి రియాక్ట్ అవుతూ ఉంటాడు అనమాట. నేను అప్పుడు ఇలా బ్లాగ్ చేసేవాడిని, ఇప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చాను అని చెప్పుకోవడం బాగుంటుంది కాబట్టి ఈ వీడియో చెప్పాను. అప్పుడు వరకు పీస్ అవుట్. They're looking up to me.